నిన్న సాయంత్రం సుమారు 8:30 గంటలకి మా ఫాదరు కన్నుమూశారు. ఆయన లైఫ్లో ఎలా అందరితో హ్యాపీగా ఉండి అందరినీ నవ్విస్తూ ఉంటారో సేమ్ అదే పద్ధతిలో బోన్ చేసి మంచి చికెన్ బిర్యానీ చికెన్ కూర తిని ఆ ప్లేట్ అలా ఇచ్చి ఆవిడ ఆ ప్లేట్ అలా పట్టుకోగానే వెనక్కి వాలిపోయారు. ఇంత ఇంత సింపుల్గా ఇంత హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కడికి మా ఫాదర్తో ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి, సార్ మీ ఫాదరు నాకు యాక్సిడెంట్ అయితే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి రోజు వచ్చి చూసేవాడు సార్, సార్ నాకు ఏదో ప్రాబ్లం అయితే మీ ఫాదర్ వచ్చి డబ్బులు ఇచ్చి సహాయం చేశారు సార్, ఆయన సైలెంట్గా ఆయన పద్ధతిలో అందరితో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళుతూ ఇండస్ట్రీ మొత్తానికి ఒక బాబాయ్ అయ్యారు. సో నేను అనుకుంటాం ఆ హ్యాపీనెస్, ఆ జాలీనెస్ మనం ఎంత డబ్బులు పెట్టుకున్నా మనం కొనుక్కోలేము, బట్ ఆయనకి అది గాడ్స్ గిఫ్ట్. సో మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. వెరీ వెరీ సాడ్ అండి. చలపతిరావు గారు సచ్ జోవియల్ పర్సన్ హీ వాస్. ఇండస్ట్రీలో అందరితోటి చాలా స్నేహంగా చాలా హ్యాపీగా జోక్లు వేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవారు. జస్ట్ 3-4 డేస్ ముందు కూడా రవి సినిమాలో చిన్న వేషం వేశారంట, జస్ట్ కీప్ హిమ్సెల్ఫ్ బ్యాక్. ఇట్స్ వెరీ సాడ్ దట్ సో మెనీ ఆఫ్ అవర్ పీపుల్ ఎల్డర్స్ ఆర్ ఆల్ గోయింగ్ అవే. ఐ విష్ రవి అండ్ హిస్ ఫ్యామిలీ డీపెస్ట్ కండోలెన్సెస్ టు దెమ్. నిన్న కాక మొన్న సత్యనారాయణ గారు, ఇవాళ ఈయన చలపతిరావు గారు, అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతటి దురదృష్టమైందో ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. మహానుభావులు మహానటులు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటే ఏం చేయాలి, ఏం చేయాలో తెలియక ఇక ఇక తప్పక తప్పని పరిస్థితుల్లో వీడుకొని చెప్పడం అవుతుండే తప్ప, లేకపోతే ఎంతకాలం ఉంటే వాళ్ళు అంతకాలం ఉంటే బాగుండు 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 అనేటటువంటి ఫీలింగ్లోనే ఉన్నాం అందరం. కానీ మరి బ్యాడ్ లక్. ఆయన మా దగ్గర చాలా సినిమాలు చేశారు చలపతిరావు గారు, మంచి నటుడైనా ఏది ఎలాంటి పాత్ర అయినా సరే ఆయన పండించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. బట్ ఇక ఇకపై ఆయనతోటి సినిమాలు ఏమంటే ఇక్కడ పాసిబుల్ మళ్ళీ పుట్టాలంటే మళ్ళీ పుట్టాలని కోరుకుంటూ సెలవు. చలపతిరావు గారి నిష్క్రమణ అనేది తెలుగు సినిమా పరిశ్రమకి చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఇది. ఎందుకంటే సీనియర్ ఆర్టిస్ట్ అంటే ఎన్టీ రామారావు గారితో 100 సినిమాల్లో నటించినటువంటి ఆర్టిస్ట్, అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇప్పుడు యంగర్ జనరేషన్ హీరోలతో కూడా ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తూ తనదంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని, చలపతిరావు గారి స్టైల్ అనేది ఇప్పుడు ఆడియన్స్ అందరూ కూడా ఇష్టపడతారు. చాలా యాక్టివ్గా ఉన్నటువంటి చలపతిరావు గారు ఈ రోజు నుంచి లేరు అనే వార్త అనేది చాలా షాకింగ్ అనిపించింది. ఆయన చలపతిరావు గారు ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు ఆయనకి మంచి స్వర్గలోక ప్రాప్తిని కలిగించాలని దేవుడిని కోరుకుంటున్నాను. చలపతిరావు గారు లేరు అనే విషయం చాలా బాధకరం. ఆల్మోస్ట్ 1,200 సినిమాల్లో యాక్ట్ చేయడం అంటే మాట, చలపతిరావు గారు లేని సినిమా అంటూ ఉండేది కాదు. అన్ని సినిమాల్లోనూ ఉండేవారు, అందరితోనూ స్నేహంగా ఉండేవారు, అందరితోనూ చక్కగా జోకులు వేసుకుంటూ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి తరం హీరోల వరకు కూడా అందరితోనూ కలుపుకోలుగా పనిచేసినటువంటి చలపతిరావు గారు వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం.